తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అక్రమ అరెస్టుకి నిరసనగా ప్రభుత్వం పక్షపూరితంగా తీసుకున్న నిర్ణయాలపై శుక్రవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ నాయకులు అంబేద్కర్ విగ్రహంకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొవ్వొత్తులతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి గౌరిరెడ్డి వెంకటరమణ మాట్లాడుతూ మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు చట్ట విరుద్ధమని అన్నారు. ముందస్తు నోటీసులు జారీ చేయకుండా ఇలా అరెస్టు చేయడం ప్రభుత్వం కుట్ర అన్నారు. నమస్కారం అండి. ఈ రోజు ఒక చీకటి రోజు, ఎందుకంటే మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యం నడుస్తుందా లేక ఒక రౌడీ రాజ్యం నడుస్తుందా అని చెప్పేసి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటున్నానంటే ఈరోజు బీసీలకు గొంతును అణగదొక్కే ప్రయత్నం ఈ రాష్ట్రంలో జరుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు మన ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వెనుకబడిన కులాలకు చెందినటువంటి కుంజర పచ్చినాయుడు గారు మన టీడీఎల్పీ శాసనసభ పక్ష ఉపనేతని ఒక నోటీస్ కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఇవ్వకుండా అర్ధరాత్రి పూట తెల్లవారుజామున అరెస్ట్ చేయడం అన్నది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. ఎందుకంటే రాజ్యాంగ ప్రకారంగా మన ఒక అసెంబ్లీలో ఉన్నటువంటి శాసనసభ్యులని అరెస్ట్ చేయాలంటే శాసనసభ స్పీకర్కి ముందుగా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈరోజు ఆ విధంగా చేయకుండా రాజ్యానికి విరుద్ధంగా ఇంట్లోకి చొరబడి ఈ రోజు బీసీల యొక్క గొంతును అణగదొక్కే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందంటే ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మన దేశంలో అన్ని రాష్ట్రాల్లోని బీసీలకు మంచి సామాజిక న్యాయం ఇస్తే మన రాష్ట్రంలో ఆ విధంగా జరగట్లేదు. అంతేకాకుండా మన దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి మహానుభావుడు మనకి భారత రాజ్యాంగాన్ని రాస్తే మన రాష్ట్రంలో పులివెందుల నుంచి వచ్చినటువంటి రాజారెడ్డి గారి రాజ్యాంగం నడుస్తుందా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. నేను ఇంకో విషయం సోదరులారా, మనకి క్లియర్గా కనబడుతుంది 16 తారీఖు నుంచి అసెంబ్లీలో ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి నిరంకుశ పరిపాలన కానీ చేస్తున్నటువంటి అక్రమాలను ఎదురు తీస్తాడు, అచ్చెన్నాయుడు గారిని తట్టుకోలేము అని ఏకైక ఉద్దేశంతోనే ఈ రోజు ఆదరాపాదరుగా అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలుస్తున్నాను. సోదరులారా, దయచేసి ఇప్పుడైనా సరే మన రాష్ట్రంలో 52 వారాల్లో 72 ముట్టకాయలు కోర్టు పెట్టినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, మన రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. దయచేసి అధికారుల వల్ల రాజ్యాంగం మనకి కాపాడతారని నమ్మకం లేదు. మనం చూస్తున్న రాష్ట్రంలో పరిస్థితి, కానీ న్యాయస్థానాలు కాపాడుతున్నాయి. మరో 2 ముట్టకాయలు అచ్చెన్నాయుడు గారిని అక్రమంగా కేసు విషయంలో 2 ముట్టకాయలు రాష్ట్ర ప్రభుత్వానికి త్వరలోనే పడతాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ దయచేసి బీసీలను అణగదొక్కే ప్రయత్నం చెయ్యొద్దు. మన రాజ్యాంగాన్ని, భారత రాజ్యాంగాన్ని అమలు చేయడానికి మన రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ గారికి స్ఫూర్తిగా మనం అందరం కూడా నడిచి ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ దయచేసి అచ్చెన్నాయుడు గారిని వెంటనే మీరు విడుదల చేసి ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పేసి ఈ తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.
ఈ కార్యక్రమంలో రావాడ నాయుడు, లాల మురళీకృష్ణ, ధనిరెడ్డి మధు, పైల గోవిందు, మొమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. నిరంతర వార్తా సమాచారం కోసం మా వీ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.